ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఎస్, పోయినసారి గెలవాల్సినటువంటి మల్లన్న గెలవలేకపోయిండు. కారణాలు మీ అందరికీ తెలుసు. ఆ రోజు మనందరి ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ యాజమాన్యాలు, అతను వీళ్ళందరినీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడి చేయించి బలవంతంగా, ఇష్టం లేకున్నా అక్రమంగా బెదిరించి ఓట్లు ఎత్తుకుపోయే ప్రయత్నం చేసింది. అయినా కూడా ఆ పరదా సాటుకు పోయిన తర్వాత మీకు మీ తీన్మార్ మల్లన్ననే కనిపించింది అన్న విషయం నేను నమ్ముతా ఉన్నా. ఆ రోజు మీరు సహకరించారు కాబట్టే 149,000 ఓట్లు సంపాదించగలిగిన చూడన్నమాట. పోయినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి, గెలిచిన రాజేశ్వరరెడ్డి ఏ ఒక్క రోజన్నా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల బాధల్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద పెట్టిన రోజు ఉందా? ఒక్కరోజన్నా మీకు మీ కష్టం ఏంటని ఒక్కసారన్న పలకరించిన పాపాన పోయాడా? మీకు రావాల్సినటువంటి బకాయి బిల్లుల గురించి ఒక్కనాడన్న మండలిలో లేచి మాట్లాడా? అవి మాట్లాడకపోగా మాకు ఓట్లేసినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, టీచర్లు, పట్టభద్రులు వీళ్ళందరితో నాకు ఏ పని లేదని చెప్పి మధ్యలోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతే ఈ ఉప ఎన్నిక వచ్చింది. నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ హామీ ఇస్తా ఉన్నా, నేను పల్లా రాజేశ్వర్లు ఎటువంటి మనిషిని కాదు. నా జీవితం ఒకసారి తీసి చూసుకోండి, మీ కళ్ళ ముంగట ఉంటుంది. నేను ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉంటా, లేదంటే ఆ పదవి నుంచి తప్పకుండా. అంతే తప్ప కానీ ఇంకొక మాట చేయను. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.